అదేమన్నా ఏదో అంటారు, ఏదో పట్టాభి, ఏం పట్టాభి నాకు గుర్తుకు రావట్లేదు. కానీ ఏం పట్టాభి? ఆ పట్టాభిని సరే, ఆ పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్టీ ఆఫీసులో కూర్చుని అఫీషియల్గా పచ్చిగా బరితెగించి అనకూడని మాట అంటే ఏ మానవత్వం చచ్చిపోయిందా, మానవత్వం లేదా, ఎండిపోయిందా? నోరు మాట్లాడే ఇప్పావా? బయటకు వచ్చి మాట్లాడలేదే, రోడ్డు ఎక్కలేదే, కనీసం ట్వీట్ కూడా చేయలేదే, మనకు అలవాటు కదా. ఏ ఎందుకని మాట్లాడలేదు? చంద్రబాబును తిడితే మాత్రమే మీనియో మానవత్వం పొంగి పొరులుతుందా, లావాలాగా బయటికి తన్నుకొస్తుందా మానవత్వం చంద్రబాబును తిడితే మాత్రమే? తెలుగుదేశం పార్టీలో చోటమోటా నాయకుళ్ళకి గురించి కూడా వచ్చి నీ మానవత్వం లావాలాగా ఉప్పొంగిపోయి ప్రహలిస్తూ మామూలుగా పొరిలిపోతూ ఉంటుంది, రోడ్ల వెంబడి పారుతూ ఉంటుంది మానవత్వం. వచ్చి మాట్లాడేస్తావు, ట్వీట్లు చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదేదో పట్టాభి, పరితెగించి అమానవీయంగా నిస్సిగ్గుగా బూతులు మాట్లాడితే నీకు మానవత్వం ఆవిరైపోయింది, ఎండిపోద్ది. ఇది నీ మానవతావాదం. నువ్వు ఇంత గొప్ప మానవతావాదివి, మీ గురించి ప్రజలందరూ బాగా నీ మానవత్వం గురించి బాగా భజన చేయాలి. ఇంకోటి అంటాడు, గతం కంటే జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు 35%, గోదావరి జిల్లాల్లో 35%, రాష్ట్ర వ్యాప్తంగా 18% బాగుంది. మామూలుగా టీవీ ఛానల్స్కి కానీ పేపర్లకు కానీ అడ్వర్టైజ్మెంట్ వింగులు ఉంటాయి. వాళ్ళు ఏమండి, మా టీవీ ఛానల్కి ఇంత టీఆర్పీ ఉంది, ఇంత రేటింగ్ ఉంది, కాబట్టి ఇంత ఇంత అడ్వర్టైజ్మెంట్కి ఇంత అవుతుందండి, 10 సెకండ్లకి ఇంత అవుతుందండి అని చెప్పి టీవీలో వాళ్ళు. పేపర్లో వాళ్ళు అయితే మాది ఇంత సర్క్యులేషన్ ఉందండి, ఇంతమంది చదువుతారు, వ్యూవర్షిప్ ఇంత ఉందండి, ఏబీసీ సర్క్యులేషన్ ఇదిగోండి, మా అడ్వర్టై